Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jogaiah, Pawan no munchestara emiti? Intaki cheyandi Harirama Jogaiah, Janasena adhineta Pawan Kalyan ku mitruda, lekapothe anukoola setruva annadi ardham kavadam ledu. Pawan uddeshinchi Jogaiah tajaga release chesina press note anta confusion ga undi. ఇంతకి జోగయ్య ఏమంటారంటే రాబోయే ఎన్నికలలో పవన్ ఒంటరిగా పోటీ చేసినా అధికారంలోకి రావడం ఖాయమట. కాకపోతే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళితే రాష్ట్ర అభివృద్ధిలో నరేంద్ర మోడీ పరపతి ఉపయోగపడుతుందని చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు కేడర్ అనుభవం పవన్కు ఉపయోగపడుతుందని అన్నారు. అయితే జనసేన పొత్తు బీజేపీతోనా లేకపోతే టీడీపీతోనా అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలోని 22% కాపులంతా పవన్కు మద్దతుగానే ఉన్నారట. కాబట్టి ఒంటరిగా పోటీ చేసినా జనసేనను అధికారంలోకి రాకుండా ఎవరు అడ్డుకోలేరని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు అంత అనుభవం లేకపోయినా పవన్కు కావలసినంత కామన్ సెన్స్ ఉందని జోగయ్య సర్టిఫై చేశారు. అంతా బాగానే ఉంది కానీ తాను ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు రెండవసారి కూడా వీరమరణం తప్పదని స్వయంగా పవనే బహిరంగ సభలో ప్రకటించిన విషయం జోగయ్య మర్చిపోయినట్లున్నారు. ఈ ప్రకటనతోనే ఒంటరి పోటీకి పవన్ ఎంత భయపడుతున్నారో అర్థమైపోతోంది. అందరికీ అర్థమైన పవన్ భయం జోగయ్యకు అర్థం కాకపోవడమే విచిత్రంగా ఉంది. అలాగే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళినా ఒంటరిగా పోటీ చేసినా ఫలితం ఒకటే అని పవన్ భయపడుతూ ఉంటే జోగయ్య మాత్రం జనసేన ఒంటరిగా పోటీ చేయాలని చెప్పడంలో అర్థమేంటి? కాపులు కూడా తనను నాయకుడిగా గుర్తించలేదని, పోయిన ఎన్నికల్లో కాపులు కూడా తనకు ఓట్లేయలేదని ఒకవైపు పవన్ తెగ ఫీల్ అయిపోతూ ఉంటే జోగయ్య ఏమో 22% కాపులు పవన్ వెంటే ఉన్నారని ఎలా చెప్పగలుగుతున్నారు? పవన్కే తన గెలుపుపై నమ్మకం లేదని తెలిసిపోతోంది. అలాంటిది జోగయ్య మాత్రం పవన్ బ్రహ్మాండమని పదే పదే చెబుతుండడమే ఆశ్చర్యంగా ఉంది. చివరకు పవన్ను జోగయ్య ఏం చేయబోతున్నారో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.